నేను రెగ్యులర్గా చూసే బిల్డింగ్ని చూస్తే బాబోయ్ ఇంత పెద్ద బిల్డింగ్స్ అని షాక్ అవుతూ ఉంటా. కానీ నిజానికి ప్రపంచంలో నేను చూసిన భారీ బిల్డింగ్స్ కన్నా ఇంకా ఇతన్న బిల్డింగ్స్ ఉన్నాయని తర్వాత తెలిసింది. మరి ఆ బిల్డింగ్స్ గురించి ఈరోజు చెప్పబోతున్నా. సో ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు బిగ్ టాప్ ఫైవ్. నేను కార్తీక్. నెంబర్ 1 బుజ్ ఖలీఫా, దీని గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే హైయెస్ట్ బిల్డింగ్స్లు టాప్ 1 పొజిషన్లో ఉంది. 828 మీటర్స్ అంటే 2716.5 ఫీట్ హైట్ ఉంది. ఒక 10 ఫ్లోర్స్ బిల్డింగ్ మీద నుంచి చూస్తేనే కళ్ళు తిరిగినట్టు ఉంటుంది. అలాంటిది 160 ఫ్లోర్స్ అంటే ఇంకేమైనా ఉందా? అంత పైనుంచి కిందకు చూసినా ఎవరూ కనిపించరేమో. మరి ప్రపంచంలో నలుమూలల నుండి 12,000 మెంబర్స్ కలిసి పనిచేస్తే కానీ బుర్జ్ ఖలీఫా రెడీ అవ్వలేదు. బిల్డింగ్ బాహ్య క్లాడింగ్లో ఆల్మోస్ట్ 26,000 హ్యాండ్ కట్ గ్లాసెస్ ప్యానల్స్ ఉన్నాయి. ఇక ఓన్ హౌస్ కొనుక్కోవాలంటే కూడా కొనుక్కోవచ్చు, కానీ మన ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని క్లీన్ చేయాలంటే ఆల్మోస్ట్ 3 మంత్స్ టైం పడుతుంది. ఈ టవర్ మీద లేజర్ షో జరుగుతుంది. మన ఇండియా నుంచి బడా హీరోల సినిమా ట్రైలర్లు, బర్త్డే విషెస్, పోస్టర్స్ ఇలా చాలా షోస్ టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. ఇక నెంబర్ 2 షాంఘై టవర్స్. చైనాలో ఉన్న ఈ షాంఘై టవర్స్ వరల్డ్లోనే సెకండ్ హైయెస్ట్ బిల్డింగ్. 1997 ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. 20.5 మీటర్ స్పీడ్తో వరల్డ్లో సెకండ్ ఫాస్టెస్ట్ ఎలివేటర్ ఇక్కడే ఉంది. ఇంటర్నేషనల్ ఫ్రీమ్ జెన్స్లర్ కంపెనీ బిల్డింగ్ని డిజైన్ చేసింది. ఈ బిల్డింగ్ మేనేజ్మెంట్ అంతా కూడా షాంఘై మున్సిపల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. 128 ఫ్లోర్స్తో పాటు 270 విండ్ టర్బైన్స్ ఉంటాయి. సాయంత్రం మంచి కాఫీ తాగుతూ 120 ఫ్లోర్లో నిల్చొని వ్యూ ఎంజాయ్ చేస్తే సూపర్ ఉంటుంది కదా. నెంబర్ 3 అబ్రాజ్ ఆల్ బైట్ క్లాక్ టవర్. షాంఘై టవర్స్ తర్వాత నెక్స్ట్ లిస్ట్లో ఉంది అరబ్ ఆల్ బైట్ క్లాక్ టవర్. ఈ టవర్ కన్స్ట్రక్షన్ 2004 స్టార్ట్ చేశారు. వరల్డ్లోనే 3rd హైయెస్ట్ బిల్డింగ్గా పేరు తెచ్చుకున్న ఈ టవర్ కట్టడానికి 6 ఇయర్స్ పట్టింది. అంతేకాదు ఇది వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ బిల్డింగ్లో ఒకటి కూడా. దీన్ని కట్టిన కాస్ట్తో మన ఇండియాలో ఒక 10-20 బిల్డింగ్స్ ఈజీగా కట్టేయచ్చు. అప్పుడే క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేయకండి. దీని కాస్ట్ వచ్చేసి $15 బిలియన్ అంటే 1500 కోట్లు. ఆల్ బైట్ని లెబనీస్ ఆర్కిటెక్చర్ కంపెనీ డిజైన్ చేశారు. ఈ టవర్ పైన ఉన్న 43 మీటర్స్ క్లాక్ వాచ్ ఉంది. అందుకే ఈ బిల్డింగ్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. నెంబర్ 4 పింగన్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ సెంటర్. ఇక చైనాలోని సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్ అయిన పింగన్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ సెంటర్ వరల్డ్లోని 4th టాలెస్ట్ బిల్డింగ్. 2017 దీని కన్స్ట్రక్షన్ ఫినిష్ అయింది. ఇక్కడ 100 ఫ్లోర్ల ఆఫీస్ స్పేసెస్ ఉన్నాయి. అలాగే పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ హాల్స్ కూడా ఉన్నాయి. 15,500 వర్కర్స్, అలాగే 9,000 ప్యాసింజర్స్కి అకామిడేషన్ ఇచ్చే కెపాసిటీ ఉంది. దీని ఫ్లోర్ ఏరియా మొత్తం కలిపి 378,600 స్క్వేర్ మీటర్స్. ఇక ఈ బిల్డింగ్ మొత్తం కూడా స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్తో కట్టారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 5th లోటే వరల్డ్ టవర్. వరల్డ్లోని 5th టాలెస్ట్ బిల్డింగ్ వచ్చేసి లోటే వరల్డ్ టవర్. ప్రపంచంలోని అతిపెద్ద ఇండోర్ థీమ్ పార్క్, అవుట్డోర్ పార్క్, లగ్జరీ హోటళ్ళు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ అండ్ కొరియన్ ఫోక్ మ్యూజియం ఉన్నాయి. ఇది సౌత్ కొరియాలోని హైయెస్ట్ బిల్డింగ్. లాట్ హోటల్లో 76 నుంచి 101 ఫ్లోర్స్ ఉంటుంది. 42 నుంచి 71 ఫ్లోర్స్ రెసిడెన్సీ పర్పస్ యూజ్ చేస్తూ ఉంటారు. మిగతా ఫ్లోర్స్ ఆఫీస్ స్పేసెస్ కోసం వదిలేస్తారు. సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో టాలెస్ట్ బిల్డింగ్స్ గురించి తెలుసుకున్నాం. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ బిగ్ టాప్ 5. దిస్ ఇస్ కార్తీక్ సైనింగ్ ఆఫ్. బాయ్.